Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చార్జీలు పెంచండి మహాప్రభు, ఏపీకి తెలంగాణ రిక్వెస్ట్. తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పుడు విషయం హాట్ టాపిక్ అయింది, అదే బస్సు ఛార్జీల పెంపు. ఇంతకీ విషయం ఏంటంటే, ప్రయాణం చేయడానికి సామాన్యులు, పేద మధ్యతరగతి వారు ఎంచుకునే వాహనం ఆర్టీసీ బస్సు అనడంలో ఎలాంటి సందేహం లేదు. పల్లెకు పట్టణానికి ప్రజలను సురక్షితంగా చేరవేసే ఆర్టీసీలో ప్రయాణం చాలా సురక్షితమని ఆర్టీసీ అధికారులు పెద్ద పెద్ద ప్రకటనలు కూడా చేస్తారు. తెలంగాణలో గత కొంతకాలంగా నష్టాల్లో నడుస్తున్న ఆర్టీసీని మూలిగే నక్క మీద తాటికాయ పడినట్లు, కరోనా రక్కసి మరింత ఇబ్బందుల్లోకి తోసేసింది. ఇక రోజురోజుకి పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు కూడా ఆర్టీసీ నష్టాలకు ఓ కారణంగా చెప్పుకోవచ్చు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని రక్షించుకునేందుకు తెలంగాణ ఆర్టీసీ తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కొత్త కొత్త స్కీములు పెడుతోంది, సంస్కరణలకు శ్రీకారం చుడుతోంది. అయినా నష్టాల బాట వెళ్లడం లేదు. ప్రజలను ఆకర్షించి ఆర్టీసీ బస్సు సదుపాయాన్ని ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకుని వెళ్లే విధంగా అనేక ప్రయత్నాలు చేస్తున్నా అవన్నీ అదనపు హంగులే తప్ప ఆదాయం పెంచే మార్గాలు మారడం లేదు. దీంతో ఆర్టీసీ సంస్థపై భారం తగ్గే విధంగా ఇటీవల కొంతమేర బస్ ఛార్జీలను పెంచింది. తెలంగాణ ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీకి లాభం చేకూర్చిందని తాజా లెక్కలు చెబుతున్నాయి. సాధారణంగా APSRTC బస్సు సేవలు తెలంగాణ నుంచి భారీగానే ఉన్నాయి. హైదరాబాద్ నుంచి వివిధ జిల్లాలను కవర్ చేస్తూ ఏపీకి చేరుకుంటాయి. ఇక ఏపీలో వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్కు వెళ్లేవారు, వచ్చేవారి సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. ఇటు TSRTC, APSRTC రెండు సర్వీసులు రద్దీగానే ఉంటాయి. అయితే ఇటీవల తెలంగాణ ఆర్టీసీ సర్వీస్ ఛార్జీలు పెంచడంతో ప్రయాణికులు APRTC బస్సులపై దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే వివిధ ప్రాంతాల బస్సుల్లో ఏపీ బస్సులనే ప్రయాణికులు ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలో APRTC ఆదాయం పెరిగి తెలంగాణలో ఆదాయం తగ్గుతోంది. గత 4-5 రోజుల్లోనే APSRTC బస్సులు ఫుల్ అవుతున్నాయని, దీంతో అక్కడ ఆర్టీసీకి భారీగా ఆదాయం సమకూరినట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీంతో ఏం చేయాలో అన్నది తెలంగాణ అధికారులకు అంతుచిక్కడం లేదు. ఏపీ తెలంగాణ మధ్య తిరిగే సర్వీసుల్లో ఛార్జీలు పెంచాలని APSRTCని కోరింది. రెండు రాష్ట్రాల రవాణా సంస్థల మధ్య జరిగిన అంతర్రాష్ట్ర ఒప్పందం ప్రకారం ఇరు రాష్ట్రాల మధ్య తిరిగే బస్సుల ఛార్జీలు ఒకేలా ఉండాలని, కనుక ఆంధ్రప్రదేశ్ RTC తన బస్సుల ఛార్జీలు పెంచాలని కోరింది. మరి దీనిపై APSRTC అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.